సూపర్ చెప్పేవా పాప అన్న నేర్పించదురా ఏమో అనుకున్నాం గానీ అన్నలో మంచి లవర్ బాయ్ ఉన్నాడురా అవునరా రే డోర్ తెరిచిందిరా తీసి నా దగ్గర ఉన్నాయిరా మరి ఎవరు తెచ్చారా మరి శృతి పాటి ఉంటుందిరా విజు నువ్వు పైకి చూడరా నాకేం తెలీదు ఈ ఫ్లాట్ కూడా నాది కాదు ఈడిది రే నాకేం తెలియదు సార్ నాది కాదు వాడిది మనది కాదు ఆయనది వచ్చాడా వచ్చాడా అంటావేంట్రా చచ్చాడా అన్నట్టు అసలు ఇక్కడ ఎందుకున్నారా ఎందుకున్నారా ఎందుకున్నాంరా ఎందుకు నన్ను అడుగుతారేంట్రా మీరు ఏదో ఒకటి చెప్పండి నేను చెప్పాలరా ఎందుకున్నారో ఏదో ఒకటి చెప్పండి అసలు ఎవర్రా వీళ్ళు అర్థమైంది సంథింగ్ ఇస్ రాంగ్ అయితే ఏం తెలియదు రోయ్ ఏం తెలియదురా అంటే సంథింగ్ అన్నారు కదా సార్ అందుకని అనుకున్నారు సార్ నిజం చెప్పండి రా అసలు ఏం జరుగుతుంది వీళ్ళు ఎవరు సార్ వాడేమో కుకింగ్ వీడేమో క్లీనింగ్ సార్ మీరు వస్తున్నారని తెలిసి నేను వస్తానని మీకెలా తెలుసురా అయ్యో ఫోన్ చేయలేదా సార్ చేశారనుకున్నాను సార్ అనుకున్నావా ఫోన్ చేశానని అనుకున్నావా అవును సార్ అనుకోవటం ఏంట్రా మరి ఆ ముక్క ముందెందుకు చెప్పలేదురా మిమ్మల్ని చూసి భయమేసింది సార్ గట్టం పెరిగిన డైనాసరస్ లా ఉన్నావు నీకు భయం ఏంటరా కరెక్ట్ రే ఆ బాటిల్స్ ఏంటరా మీకోసమే రిఫ్రెష్మెంట్ సార్ అచ్చా ఎస్ సార్ ఇలా రారా ఇలా రా సార్ ఐ లవ్ యు రా సేమ్ టు సార్ రే రాడన్న ఒకదరా పుట్టోడు ఫోన్ కూడా చేయకుండా వస్తాడని నేను ఏమైనా కలగనే అన్నారా ఏయ్ వాడు అమ్మని చూడలేక కాబట్టి సరిపోయింది లేకపోతే మొత్తం దొరికిపోవాడు ఇప్పుడు ఏం చేద్దాం గుడ్డముడు గుడ్డ కాదు కాదు ఆడ బట్టలు సర్దేద్దామంటున్నాడు అంతే కదరా మరి 10 కోట్లు కసేపడిన రూమ్ లోకి వెళ్లకుండా మేనేజ్ చేద్దాం ఈ లోపల మందు పూసి పడుకో పెట్టద్దాం ఆ తర్వాత అమ్మాయిని ఇక్కడి నుంచి ఎక్కడికో షిఫ్ట్ చేసేద్దాం అమ్మో ఇదేంట్రా బాబు మాట్లాడితే వేసేద్దాం అన్నా నీకు దండం పెడతామన్నా నాన్న మాట విను తప్పును కరెక్ట్ గా చేయాలి తప్పును తప్పులా చేస్తే చెడిపోతుంది మన టార్గెట్ ఈడ్ కాదు 10 కోట్లు నాకు మందు కావాలని నీకెందుకు అనిపించింది రైజు నా పేరు విజ్జు సార్ ఇజ్జు ఇజ్జు అని పిలిస్తే కుక్కని పిలుస్తున్నట్టుంది అబ్బా దానికి బాధ ఎందుకురా నువ్వు నా కుక్కవే కదరా పైగా ఇంకా 2 కుక్కలు తీసుకొచ్చావు అరే కుక్కు నేను కదా సార్ ఈడు నువ్వు కాదని తెలిసలేవయ్యా సారీ సార్ ఒరే కుక్కు నువ్వు ఏ కూర బాగా చేస్తావురా పంది కూర బాగా చేస్తాను సార్ తప్పులేదురా ఏ జాతి జంతువు ఆ జాతిని ఇష్టపడటంలో తప్పే ఉంది పంది కూరే ఉండు హలో ఎస్ నేను ఏసీపీ తెలుసులేవయ్యా ఏంటి ఎక్కడున్నా జ్యోతిలక్ష్మింట్లోనేనా నేను నా ఇంట్లో ఉన్నాను గుడ్ బాయ్ క్లూస్ ఏమైనా దొరికా ఎంత ఈజీగా అడిగావయ్యా క్లూస్ అంటే ఇవేమన్నా షూస్ అనుకున్నావు దొరకడానికి పైగా ఇది కిడ్నాపింగ్ కేసు 24 అవర్స్ చాలన్నావుగా అన్నానండి 24 అవర్స్ చాలన్నాను ఇప్పుడు 6 అవర్స్ ఎక్కడ అయింది అనదర్ 18 అవర్స్ మోర్ ఆల్రెడీ ఆ అమ్మాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి తృతినే కాదు వాళ్ళ అమ్మని కూడా క్యాచ్ చేస్తాం డోంట్ వరీ ఓకే మీరెక్కడికి రా సార్ అది ఫ్యూచర్ ప్లాన్స్ డిస్కస్ చేసుకుందాం వెళ్తున్నా సార్ ఫ్యూచర్ ప్లాన్స్ లేదు సార్ అది మీకు హాఫ్ బాయిల్ కావాలో ఫుల్ బాయిల్ కావాలని ఆలోచిస్తున్నాం ఫుల్ బాయిల్ చేయండి ఓకే సార్ ఓకే గురించి ఫుల్ బాయిల్ తోస్తాం వస్తాం సార్ అన్న కలిపేసి వీళ్ళు ఎక్కడ దొరికారు రా బ్రెయిన్లెస్ పీపుల్ వాడి గడ్డం తప్ప మనిషి గొడ్డు నేను చేశారా నన్ను ఎందుకు కుడుతున్నావు నీ బాస్ ఏం చేస్తుంటా నీకు తెలియదురా నిజం బావా ఒట్టు ఆ పొట్టాడు మేనర్ ఫైర్ అంటుంటే అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడేమో అనుకున్నా వీడు కావాలని మనం నేర్పించిందిడేట్రా బాబు మాట్లాడితే చంపేస్తా అంటాడు రే నువ్వు నన్ను చంపేస్తే నేను అని చెప్పేస్తా చంపాకేం చెప్తావురా ఏదో ఒకటి చాలా అడ్డంగా బుక్ అయిపోయాం పోలీసులు తప్పించుకుని జైల్లో దాక్కున్నట్టుంది సూపర్ అంతా వీడి వల్లే వెళ్ళిపోయినట్టు మిస్టర్ ఏసీపీ జ్యోతిని మనీ రెడీ చేసుకోమని చెప్పు ఐ కీప్ మై వర్డ్ యూ టు కీప్ యువర్ వర్డ్ దిస్ ఈస్ బ్రహ్మి మ్యాన్ ఆన్ ఫైర్ వెయిట్ వెయిట్ జస్ట్ వెయిట్ అరే నేను ఎవరు అనుకుంటున్నావురా రెండు రాష్ట్రాలు నా ఫ్రెండ్స్ తెలుసా ఇడియట్ రాస్కిల్ ఫుల్ నాన్సెన్స్ ఫెలో నిన్ను వెయిట్ 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 ఎవరమ్మా వాళ్ళంతా కిడ్నాపర్సా నువ్వే కిడ్నాప్ చేసి పైగా ఎవరు కిడ్నాప్ చేశారని అడుగుతావా
నువ్వు బాగుపడగురా నువ్వు నాశనం అయిపోతావు ఒరే పొట్టడా నీకు బీపీ షుగర్ ఫైల్స్ ఇబోలా స్వైన్ ఫ్లూ అన్నీ రావాలి యు ఆర్ అబ్సల్యూట్లీ మిస్టేకెన్ మీ ఐ యామ్ బ్రహ్మి ప్రైవేట్ డిటెక్టివ్ యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్ అంత లేవు హైట్ కొడు ఎందుకు నో డిటెక్టివ్ ఏంట్రా అసలు నిన్ను ఇల్లెవర్ది నాదే ఈ రూమ్ ఎవర్ది నాదే ఈ చైర్ ఎవర్ది నాదే తల్లి అంటే నీకు తెలియకుండానే ఇంట్లోకి నీ రూమ్ లోకి నీ చైర్ లోకి నేను ఎలా వచ్చానరా ప్రమాణ పూర్తిగా నాకు తెలియదమ్మా కావాలంటే మీ అమ్మని అడుగు అమ్మ పేరు ఎత్తవో చంపేస్తారు నువ్వు ఎక్కడ దొరికావే తల్లి నేను కాదమ్మా లుక్ ఎట్ మై ఐడెంటిటీ లుక్ లుక్ క్లియర్లీ ఓహో కిడ్నాపర్ చేస్తూ పైకి డిటెక్టివ్ లా చలామణి అవుతున్నావా ఎవరికి దొరకకుండా నీ కేసులని నువ్వే టేకప్ చేస్తున్నావు అన్నమాట నీ బట్టబుర్రలో ఎన్ని తెలివితేటలురా వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్ ఐ యామ్ బ్రహ్మి మ్యాన్ ఆన్ ఫైర్ చెప్తే వినవేంటి నాకు తెలుసు నువ్వే కిడ్నాపర్ 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 అసలు నీ సంగతి పిచ్చిదేంట్రా నేను కిడ్నాప్ చేశానంటది ఎవరు సార్ శృతిరా శృతి ఎవరు సార్ శృతి ఎవరంటావేంట్రా హీరోయిన్ రా టీవీలో ఉందా సార్ టీవీలో కదా పై గదిలో ఉంది అసలు నేను కిడ్నాప్ చేయటం ఏంట్రా ఊరుకోండి సార్ మీరు కోడి పిల్లని కిడ్నాప్ చేయలేరు ఆడపిల్లని ఏం చేస్తారు అవునరా ఆ విషయం తెలుసు కదా అవును మీరు ఇక్కడే ఉంటారు కదా అది పై గదిలోకి ఎలా వచ్చిందిరా మాకన్నా ముందు మీరే వచ్చారు సార్ ఆ తర్వాత మేము వచ్చాం మాకెలా తెలుస్తుంది సార్ కరెక్టే కదా మరి శృతి ఆ గదిలోకి ఎలా వచ్చిందిరా బేబీ నువ్వు మంచి యాక్ట్రెస్ కదమ్మా నువ్వు క్యారెక్టర్ లోకి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకుని జాగ్రత్తగా ఆలోచించుకుంటావు కదమ్మా అలాగే జాగ్రత్తగా ఆలోచించుకొని చెప్పమ్మా రై సార్ ఆ ప్లాస్టర్ తీసేయ్ సచ్చినోడ నీ ముందెవరున్నారు నువ్వు నీ వెనకాల ఎవరున్నారు ఎవరు లేరు ఇప్పుడు లైన్ లోకి వచ్చింది కరెక్ట్ సార్ నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరు నువ్వేగా నేను కిడ్నాప్ చేయటం ఏంటి ఇదిగో యాక్టింగ్ బాగానే చేసావులే గానీ నన్ను నమ్మించలేవు యాక్టింగ్ నా బ్లడ్ లో అని తెలుసా మర్యాదగా అప్రూవర్ గా మారి పోలీసులకి లొంగిపో లేకపోతే నిన్ను నిర్భయ యాక్ట్ కింద మక్కిలేరేదంటారు లైఫ్ అంతా ఇది నన్ను ఏదో చేయడానికే పుట్టిందిరా నా వల్ల రాగండి సార్ మీరు ఆగండి మీరు కూర్చోండి సార్ నేను మాట్లాడతాను కదా చూడండి ఎక్కడో మీ విజన్ లో చిన్న కన్ఫ్యూజన్ ఉన్నట్టుంది ఒకసారి క్లారిటీగా చూడండి నిజంగా కిడ్నాప్ చేసింది మా బాసేనా మీరెవరు వీళ్ళు నా స్టాఫ్ నాలో హాఫ్ అడుగుతున్నాడుగా చెప్పు ఓహో డైరెక్టర్ నువ్వైతే టెక్నీషియన్స్ వీళ్ళు అనమాట మేకింగ్ ఇది టేకింగ్ వీల్ దా అర్థమైంది మీ గ్యాంగ్ లో ఇంకా ఎంత మంది ఉన్నారా చెప్పు బా దీని ఏం చేయలేరు ఏం చేయలేము రాష్ట్రేషన్ ఈ పిల్ల ఎక్కడ దొరికిందిరా బాబు చిచ్చి 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 నాకేమీ అర్థం కావట్లేదు నా వెనకాలేదో జరుగుతుందిరా ఊరుకోండి సార్ ఆడపిల్లంతా గట్టిగా మీరే కిడ్నాప్ చేశారని చెప్తుంటే మీరే ఎక్కడో చేసి మర్చిపోయి ఉంటారు గుర్తు తెచ్చుకోండి పిల్లని ఎక్కడో పెట్టి మర్చిపోవడానికి ఇదేమన్నా ల్యాప్టాప్ ఏంట్రా కిడ్నాప్ రా పాపరా ఏంట్రా పాపం ఏంట్రా మీరు అనేది సార్ అది బయటికి వెళ్ళి మీరే కిడ్నాప్ చేశారని చెప్పేస్తే మ్యాన్ ఆన్ ఫైర్ ఆరిపోద్ది పాస్పోర్ట్ చిరిగిపోద్ది రే మీరు అనవసరంగా నన్ను భయపెడుతున్నారా సార్ మీరు ఏమనుకోనంటే ఒక ఐడియా చెప్తాను సార్ ఏంటోరా ఏ లఫ్ట్ గార్డ్ ఏం చెప్పినా సరే వినాలనిపిస్తుంది చెప్పరా సార్ దానికి మత్ ఇంజక్షన్ ఇచ్చేస్తే అది మ్యూట్ లో పడిపోద్ది రేపు పొద్దున్నే దాని ఇంటికి తీసుకెళ్లి మీరే టేస్ట్ అవుట్ చేసినట్టు బిల్డప్ ఇచ్చేయండి మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది ఇయ్యరా బాగుందిరా ఏం బాగుంది సార్ మత్తు దిగ్గానే మొత్తం కక్కేస్తుంది కిడ్నాప్ కి 7 ఏళ్ళు బిల్డప్ కి 3 ఏళ్ళు మొత్తం 10 ఏళ్ళు మిమ్మల్ని మ్యూట్ లో పెట్టేస్తారు కరెక్టే సార్ ఏంటి బిల్డప్ కూడా శిక్ష ఉంటుందా యుఎస్ లో ఉండవు ఇండియాలో ఉంటాయి ఇది కరెక్ట్ ఓహో మరి ఇప్పుడు ఎలారా అసలు కిడ్నాపర్ దొరికేదాకా అమ్మ ఇక్కడ ఉంటేనే సేఫ్ సార్ ఎలాగో ఈ కేసు మీరే డీల్ చేస్తున్నారు మీరే పోలీసులు డీల్ చేసి మళ్ళీ డైవర్ట్ చేయొచ్చు కదా వాడు ఎప్పుడు దొరుకుతాడరా ఈ అమ్మాయిని ఇక్కడ పెట్టింది వాళ్ళే కదా డబ్బు కావాలంటే దీన్ని తీసుకెళ్ళాలి కదా ఓహో బఫెల్లో కూడా బ్రెయిన్ ఉంటుందని నిన్ను చూస్తేనే తెలుస్తుంది రే ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి రా మీరే కిడ్నాపర్ అని ఫిక్స్ అవ్వాలి టెంపరీగా
సర్ 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 అవడ పలేర్ కుద్ర పట్టి కొర్రా టిఫిన్ చేయండి అమ్మా ఒత్తు నిన్నటి నుంచి మీరేం తినలేదు అమ్మని కదా ఆకలేట్లేదు శృతి మేడం ఎక్కడున్నా బానే ఉంటారు ఉండాలి కానీ నేను బాగుండాలంటే అది నాతో ఉండాలి లేదు ఇప్పుడు అది ఎక్కడ ఉందో ఏం చేస్తుందో ఎలా ఉందో కాఫీ 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 అని కప్పల అరుస్తావ్ ఏంటి కప్పలు కాఫీ తాగవరా చెప్పు మహోడ కాఫీ రెడీ మేడం అరే ఉండరా yes నా మొహం చెప్పలా ఉంటుందంటరా లే సర్ ఎవరన్నారు ఇదే నేనే ఎప్పుడు అబ్సర్వ్ చేయలేదు మీకేలా తెలుసుందమ్మా ఐ నీడ్ కోల్డ్ కాఫీ కోల్డ్ కాఫీలో ఉడకబెట్టిన కాఫీలో ఇక్కడ దొరకవు ఇదన్న షూటింగ్ స్పాట్ అనుకున్నావంటి నీ ఇష్టం వచ్చినట్టు ఆర్డర్ ఇవ్వడానికి ఇచ్చిన కాఫీ తాగు కాఫీ కూడా కొనివ్వలే నోడివి కిడ్నాప్ ఎందుకు చేసావరా స్టార్బక్స్ కెళ్ళు నా పేరు చెప్పు అక్కడ ఇస్తారు స్టార్బక్స్ కెళ్ళు దాని పేరు చెప్పు దానికో కాఫీ నాకో కాఫీ తీసుకో అక్కడికి వెళ్తే తాను ఇక్కడ ఉందని తెలిసిపోద్ది సార్ మనం అందరం దొరికిపోతాం నీ అయితే ఓ పని చేయరా నువ్వు ఈ కాఫీ తీసుకెళ్లి ఫ్రిజ్ లో పెట్టి ఓకే ఊ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి చెయ్యి సూపర్ ఐడియా సార్ చీ ఆ కాఫీ నాకు వద్దు నీ మొహాన్ని కొట్టుకో ఓకే కూల్ అయిన తర్వాత నా మొహాన్ని కొట్టుకుంటాను ఏం చేస్తాను ఇది ఎక్కడ దొరికిందిరా కిడ్నాప్ చేశామన్న భయం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు బాగుతుంది ఏంటరా నేను ఏసీపీ దగ్గరికి వెళ్ళొస్తాను జాగ్రత్త సార్ మెయింటెనెన్స్ కి ఇచ్చాలండి సార్ మెయింటెనెన్స్ ఇదొక బొక్క మళ్ళీ మాకు తీసుకో పందా సార్ తన హీరోయిన్ సార్ తన పప్పు సాంబార్ తినదు బాదం పిస్తా తింటది పైగా తనకి డ్రెస్సులు కూడా లేవు ఓ పాతిక వేలు ఇచ్చి వెళ్తే పాతిక వేల నీ బాబు సమయం ఏమైనా ఉందనుకున్నావు ఇక్కడ ఇదిగో 10,000 పుట్టు సంగతి నువ్వు చూడు డ్రెస్ సంగతి నేను చూసుకుంటా మేడం బొంబాయి నుంచి కొరియర్ వచ్చింది నా కూతురికి కలర్ అంటే చాలా ఇష్టం దాని బర్త్డే ఆర్డర్ ఇచ్చాం అంతా అయిపోయాక వచ్చింది జ్యోతి గారు మీరేం బాధపడకండి తనకేం కాదు నేనున్నాను కదా నువ్వున్నావా ఆవిడ కష్ట సుఖాలు చూసుకోవడానికి నువ్వున్నప్పుడు మేమెందుకు ఇక్కడ మాకు టికెట్ వేసి వెళ్ళిపోతాం ఓదార్చున్నానండి మిస్టర్ ఈ బిజినెస్ నాది ఈ కేసు నాది స్టాండప్ స్టాండప్ అయితే సెపరేట్ గా బొట్టు పెట్టి చెప్పాలా జ్యోతి రాత్రి నీ కల్లోకి వచ్చాను నువ్వు కనపడలా రాత్రి నేను నిద్రపోలేదు ఓ కిడ్నాపర్ల గురించి ఏమైనా తెలిసిందా లేదే వాళ్ళు నీకేమైనా ఫోన్ చేశారా వాళ్ళే అనుకుంటా నేను చెప్పింది గుర్తుందిగా బీ కేర్ఫుల్ ఏం చెప్పలేదే బీ కేర్ఫుల్ అని చెప్పాను కదా అది నాకు తెలుసులే హలో అమౌంట్ రెడీ అయిందా ముందు నా కూతురు ఎలా ఉందో చెప్పు రే నా కూతురు అమ్మాయి కురాలరా ఇండీసెంట్ రా ఇండీసెంట్ కాదు ఇన్నోసెంట్ అదే ఇన్నోసెంట్ రా ఏం జ్యోతి ఆ పొట్టోడు అక్కడే ఉన్నాడా పొట్టోడా ఆడు మాట్లాడేది నా గురించేనా ఇంకెవరు మీరే రై నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలుసురా రమే బయటపడ్డావా బట్టంటే నువ్వేనా ఎస్ 100% నేనే పసిపిల్లల దగ్గర లాలీపాప్ లాక్కునే ఫేస్ నువ్వును అవును నాకు తెలియ కడుతాను యుఎస్ లో 5 లక్షల ఇన్సూరెన్స్ క్యాంప్ చేసి ఉంటావు కదరా యద్దవ్వా నా గురించి ఈ ఇన్ఫర్మేషన్ నీకెలా తెలుసురా నీ గ్రీన్ కార్డ్ నంబర్ నుంచి అండర్ వేర్ సైజ్ దాకా అన్ని తెలుసురా అవును మన ఫేస్బుక్ లో పిక్ కూడా పెట్టావు కదరా అరే అది నా ఫోటో కాదురా ఫేక్ ఫోటోరా తర్లేగా జ్యోతి ఆ పొట్టోడు సంగతి మనకి ఎందుకు కానీ అమౌంట్ రెడీ అయిందా 10 కోట్లు ఇంట్లో పెట్టుకోం కదా ఆటో స్టేషన్ నుంచి రావాలి ఆటో స్టేషన్ కాదు అవుట్ ఆఫ్ స్టేషన్ అదేలే అంత డబ్బు ఇప్పుడు కుదరదు కొంచెం టైం పట్టుద్ది ఐస్ క్రీమ్ 3 గార్డ్ తో కలిసి పిచ్ చేసేసే అనుకో నీ కూతురు లైఫ్ మీడియా స్టఫ్ అయిపోద్ది ఉంటా మిస్టర్ ఏసీపీ శృతి సెల్ ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ అవుట్ చేయండి ఇమిడియట్ నిన్నటి నుంచి మా వాళ్ళు అదే పని మీద ఉన్నారు పాపం ఐడియా మీకు ఇప్పుడు వచ్చినట్టు ఉంది ప్రతివాడు కౌంటర్ అవటం మొదలు పెడితే పని చేయటం కష్టం డూ వాట్ ఐ సే ట్రేస్ అవుట్ సార్ ఫోన్ ట్రేస్ అవుట్ అయింది ట్రేస్ అవుట్ అయిందా ఏంటే ఏం చెప్పావు నువ్వు మా వాడు 2 రోజుల నుంచి కింద మీద పడి ట్రేస్ అవుట్ చేస్తున్నానని చెప్పావు కదా ఇప్పుడు నేను చెప్తే గానీ ట్రేస్ అవుట్ అవ్వలేదు వెరీ గుడ్ మాధాపూర్ టవర్ సార్ మాధాపూర్ టవర్
మాదాపూర్ టవరా అక్కడ టవర్ సరిగ్గా వర్క్ చేయట్లేదు. టవర్ తో మనకేం పని అండి? టవర్ తో మనకేంటంటే అక్కడ ప్రాబ్లం. మీకేం తెలుసు? ప్రాబ్లం అంటే నాకు కాదు వాడికి ప్రాబ్లం. సార్ ఆల్మోస్ట్ దొరికిపోయింది సార్. అప్పని చెప్తున్నాడు కదయ్యా, నేను వస్తాను. ఎక్కడికి? ఇది కూడా చెప్పాలా? రేస్ అవుట్ అవుతుంటే వీడు కూర్చోబడుతుంది అండి. సార్ ఆల్మోస్ట్ ఇంకో 20 సెకండ్స్ లో దొరికిపోతుంది సార్. చూడు చూడు త్వరగా. ఫోన్ రింగ్ అవుతుంది. ఎక్కడేంటి? 4 లెగ్ పీస్ లో మన రెగ్యులర్ గా ఆర్డర్ చేసే చికెన్ 65 అండ్ 2 చికెన్ బిర్యానీ రాసుకో. వెయ్ లైన్ లో ఉండరా? ఒక్క నిమిషం లైన్ లో ఉండు. అంబో పొట్టడు. హలో సార్, ఎక్కడ ఎక్కడ తెచ్చావురా? సార్ ఫోన్ లో రెస్టారెంట్ వాడికి ఆర్డర్ చెప్తున్నాను సార్. ఫోన్ రింగ్ అవుతుంది కదా, అమ్మాయి ఫోన్ లో మాట్లాడుతున్నా సార్. నా ఫోన్ లో అవుట్ గోయింగ్ కట్ అయింది సార్. ఏడ్చలో గానీ ఓ పని చేయి, ఆ ఫోన్ నుంచి సిమ్ కార్డ్ తీసే వెంటనే. ఎందుకు సార్? ఎందుకేంటే, నేను అక్కడికి వచ్చి కాఫీ తాగుతూ మొహం కట్టుకుని క్లియర్ గా చెప్తాను. ఇప్పుడు చెప్పాలి ఫోన్ లో డీటెయిల్ గా నీకు. పెట్టే ఫోన్ పెట్టే. ఓకే సార్. ఓకే ఓకే ఓకే. రేయ్ నువ్వు త్వరగా వచ్చారా? ఏంటి ఏమైంది? జస్ట్ మిస్ అయింది. జస్ట్ మిస్ అయిందా? చెప్పడానికి సిగ్గులేదా? యూస్లెస్ ఫెలోస్, నా ఐడియా మొత్తం నాశనం చేశారు కదరా. వచ్చి దగ్గర నుంచి చూస్తున్నాను, ప్రతి విషయంలో నా ప్రాబ్లం లో నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావు. ఐ థింక్ దేర్ ఇస్ అ బ్లాక్ షిప్ ఇన్ ది హౌస్. ఎస్, ఐ వాంట్ టు సెట్ ది హోల్ హౌస్. సిగ్గులేకపోతే ఏంటి సార్? అర్జెంట్ గా రమ్మన్నారు. ఫ్రెష్ అడిగావు కదా. సూపర్ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ.